మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. కార్తీక పురాణం 10వ అధ్యాయం అజోమిలోని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని కాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మంపున ఎట్టి పాపములు చేసియుండెను? ఇప్పుడీ విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగెను? వివరించవలసినదిగా ప్రార్థించెను. అంత మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇలా పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకురులు తమ ప్రభువగు యమధర్మరాజు కడగేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా, అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయనుది లేక చాలా విచారించుచు ఇచటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. జారా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని స్మరణ చేసి ఉంటెను. అందులకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసిగాని తెలియకగాని మృత్యువు సమయమున హరినామస్మరణ ఎవరైతే చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను అని అనుకునేను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడిగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను, సిరిసంపదల చేతను, బలముచేతను గర్విష్టి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక పీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైనదొకటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ చూడనటుల నుండి భిక్షాటనకే ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులుకామ చిదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కొనుడుకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునుపై మనస్సు కలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపమొచ్చి పక్కనున్న కర్రతో బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశెను. అతడు చేయినది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనుకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతన్ని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతవి, నేను నీచకులుస్తుడను. చాకలివాడిని మీరి విధముగా పిలుచుట ఉత్తము కాదు. నేనట్టి పాపము పని చేయచాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వములకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ అర్చకుని కడకేగి తమ కామవంచ తీర్చమని పరిపరి విధముల ప్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోని మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది. ఒక కూలివానని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుంచి మంచి నడవడిక అవలంబించిన భర్త అనురాగమునకు పాత్రురాలైను. కొంతకాలమునకు శివార్చనకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినమో క్షీణించుచూ మరణించెను. అతడు రౌరవాది నరక కూపములపడి నానా బాధలు పొంది మరల నానా జన్మమెత్తి
సత్యవ్రతుడకు బ్రహ్మనోత్తమునకు కుమారుడి కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. అప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనాలననుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు శిశువును తీసుకొనిపోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి తన ఇంట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు. కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసినవారు ఇహపర సుఖములు పొందగలరు. స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య దశమ అధ్యాయ పారాయణము సంపూర్ణం. ఓం నమశివాయ. హర హర మహాదేవ. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.